నూజివీడు డీఎస్పీ గారిని కూడా ఆయన విచారణ అధికారిగా నియమించారు. ఈ రోజున మా అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆరుగురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ గారు, ఇంకా మా మహిళా నాయకురాళ్ళు అందరం కలిసి గుడివాడలో నిజ నిర్ధారణ బృందంగా వస్తున్నామని చెప్పి పోలీసు వారికి ముందుగా తెలియజేసి వస్తే ఎందుకు మమ్మల్ని అడ్డుకున్నారు? మేము ఈ ప్రభుత్వాన్ని కొడాలి నానేని సూటికి అడుగుతా ఉన్నాం. మళ్ళా సిగ్గు లేకుండా కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా నిరూపిస్తే, అరే వీడియోలు ఇచ్చాం, వీడియోల్లో కే కన్వెన్షన్ గుడివాడలో నువ్వు పెట్టినటువంటి అర్ధనగ్న ఆడపిల్లల డాన్సులు, విదేశీ అమ్మాయిల డాన్సులు చూపించాం, క్యాసినోలు చూపించాం. అలాగే నీ మనుషులు ఎవడైతే ఇవాళ నా కారు మీద దాడి చేసి కారు పగలగొట్టారో, శశి అనేవాడు గాని, విక్టర్ అనేవాడు గాని, వీళ్ళందరూ ఫోటోలు వీడియోలు మా దగ్గర ఉన్నాయి. నీ క్యాసినోలో డాన్స్ వేసిన వీడియో ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. ఇవాళ కారు పగల కొడుతున్నప్పుడు తీసినటువంటి వీడియోలు ఫోటోలు ఉన్నాయి. నువ్వు దొరికిపోయిన దొంగవరా నాని, కొడాలి నాని అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు. నువ్వు చిత్తశుద్ది ఉండుంటే, నీతి గల్లవాడు అయి ఉంటే, అక్కడ నువ్వు సవాల్ చేసినట్టు ఏమీ జరగకపోయి ఉంటే మమ్మల్ని స్వాగతం పలికి మా బృందాన్ని తీసుకెళ్లి మీకెవరో తప్పుడు చెప్పారండి సమాచారం, ఇగో ఇది నా కళ్యాణ మండపం, ఇక్కడేమీ జరగలేదండి గుడివాడలో అని చెప్పి నీ నాయకులు నువ్వు మాకు చూపించాల్సింది. కనీసం నీకు అడుగులకి మడుగులు వస్తున్న పోలీసు వాళ్ళైనా సరే, గుడివాడ పోలీసు వాళ్ళైనా సరే చూపించాల్సింది. చూసేవాళ్ళం, మా వెనకాల మీడియా ఉంది, మేమేమి మీడియా లేకుండా మేమే ఇంట్లో కూర్చొని మాట్లాడతలా నీ మీద అభాండాలు ఇట్లా. మీడియా సాక్షిగా గతంలో మేము ఇచ్చినటువంటి వీడియో క్లిప్లు ఆల్రెడీ మీడియాలో ప్లే అయినాయి, చాలా మీడియాల్లో ప్లే అయినాయి, అవన్నింటినీ చూపించేవాళ్ళం. నువ్వు చిత్తశుద్ధి ఉండుంటే మమ్మల్ని అడ్డుకునేవాడు కాదు. నువ్వు వైసీపీ ప్రభుత్వం భయపడబట్టే ఇవాళ దొరికిపోయిన దొంగ కొడాలి నాన్ని రక్షించడం కోసం డీజీపీ కాడినుంచి అందరూ కూడా రంగంలో దిగారు. ముఖ్యమంత్రి 5 రోజులైనా రాష్ట్రంలో గోవా క్యాసినో కల్చర్ ని ప్రవేశపెట్టినటువంటి కొడాలి నానిని ఎందుకు బర్తరఫ్ చేయలేదు అంటే, మీరు ఇప్పటికే గంజాయి అమ్ముతున్నారు. ఎక్కడ ఏ ఊర్లో చూసినా సరే గంజాయి విస్తృతంగా అమ్ముతా ఉన్నారు. మీ వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కాదు ఒక ఆదాయ వనరుగా చూసుకున్నారు, డ్రగ్స్ అమ్ముతా ఉన్నారు, లిక్కర్ మాఫియా, చీప్ లిక్కర్ మాఫియా తీసుకొచ్చారు. ఇన్ని రకాలుగా మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ మీ తప్పులు ఎత్తి చూపిస్తే, మీ తప్పుల్ని సాక్ష్యాధారాలతో పట్టిస్తే మా మీద దాడులు చేస్తారా? పోలీసు ఏం చెప్తారండి? డీజీపీ వాళ్ళు జరిగిన సంఘటన మీద ఏం మాట్లాడతారని అడుగుతా ఉన్నాం. ఇప్పటికే మేము డీజీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తా ఉన్నాడు.